సార్ మన కూలీలు పిల్లర్దవుతుంటే అమ్మవారి విగ్రహం బయటపడింది సార్ పదండి అయ్యా అమ్మ ఎక్కడ కొలువైందంటే దీన్ని ఎక్కడే ఉంచి గుడి కట్టాలి అందరికీ మంచి జరుగుద్ది అవుందోరా అందరికీ మంచి జరగాలనే బ్రిడ్జ్ ఇక్కడ కట్టేది ఈ విగ్రహం ఇక్కడ ఉంటే పిల్లరికి అడ్డొస్తుంది కాబట్టి తీసేయండి ఇక్కడి నుంచి ఒత్తుతరా అలాగే అరుతుతరా అడివికే తల్లి మా సింహాలమ్మ తల్లి ఉన్న చోట నుంచి కదిపితే కోపం వస్తుంది ఘోరం జరిగిపోతుంది రక్తం తాగి ఆ తల్లి మా అమ్మారై మడుసులు ఎరసగితే నేస్తుంది హాయమ్మ జోలికి వెళ్ళొద్దుతరా నాన్ సెన్స్ మతిలేని మూఢనమ్మకాలతోనూ అర్థం లేని భయాలతోనూ కన్స్ట్రక్షన్ ఆపుకుంటావా అప్పన్నదొరా వీళ్ళందరికీ నాయకుడివి కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నవాడివి కాబట్టి నువ్వే ఈ విగ్రహాన్ని ఇక్కడిని తీయించేయి రేపు ఉదయాన్నే పని మొదలు పెడదాం దండకారణ్య ప్రాంతం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఐరన్ ఓర్ ఖనిజ సంపద ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ దట్టమైన అటవీ ప్రాంతం నుండి రైలు మార్గం ద్వారా ఈ ఐరన్ ఓర్ని రవాణా చేయగలిగితే పారిశ్రామికంగా మన రాష్ట్ర ప్రగతికి ఎంతో ఉపయోగం అందుకుగాను అడవిపల్లె అనే ప్రాంతంతో ఆగిపోయిన రైల్వే లైన్ని ఎక్స్టెండ్ చేసి మధ్యలో ఉన్న దూరాన్ని కలుపుతూ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రసాదరావు అనబడే ఒక ఇంజనీర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు సో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేవలం తెలివితేటలే కాదు మోర్ దాన్ దాట్ కరేజ్ ధైర్య సాహసాలు కూడా అవసరం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా మీలో ఎవరైనా టేకప్ చేస్తారేమో తెలుసుకోవాలనుకుంటున్నాం ఎనీబడి ఈజ్ దేర్ టు టేకప్ ది ఛాలెంజ్ Yes, sir. I will take up this job. ఈ ప్రాజెక్ట్ని ఓ ఇంజనీర్గా నువ్వు సక్సెస్ చేయగలవనే నమ్మకం నాకుంది కానీ ఓ ఆడపిల్లగా ఆ అడవిలో ప్రమాదాల మధ్యకు నువ్వు వెళ్తాం అంకుల్ ప్రమాదాలకి భయపడితే లైఫ్లో ఏదీ సాధించలేవు అయినా మీకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు కదా హంటింగ్లో రైఫిల్ షూటింగ్లో అవార్డ్ సాధించాను కనుక అడవికెళ్ళి ఏ ప్రమాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరుతాను వెరీ గుడ్ ఇప్పుడు మీ డాడీయే ఉండుంటే నీ పట్టుదల చూసి ఎంతో గర్వపడేవాడు బై ది బై నీకు తోడుగా ఓ అసిస్టెంట్ ఇంజనీర్ని ఓ గన్మెన్ని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఎప్పుడు బయలుదేరతావు ఆలస్యం ఎందుకు అంకుల్ రేపే బయలుదేరుతాను విష్ యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు పేల్చడానికి అన్ని 100 సార్లు చెప్పాను 100 టైమ్స్ ఐ టోల్డ్ యూ ఇంకా రే సంతోషించు పొడుచుకుంది అదే పేలున్నట్టయితే తూ మర జాత హై ఏడ్చవరే అది పేరద్దు అప్పనదోరా అది గదిగదిగా ఆళ్ళే అనుకుంటా కుర్రో ఇటి పైట సైట ఆరైట అబ్బా ఏమిటే అంత పెద్ద గర్చో ఏదో రైల్ యాక్సిడెంట్ అన్నట్టుగా ఎవరు నువ్వు హూ ఆర్ యూ ఇడి పేరు సూర్యుడు అండి కూలోడు నా పేరు అప్పనదోరా ఇంతగా మీరు ఎవరు ఇంజనీర్ గారి కోసం వచ్చాం ఇంజనీర్ గారి కోసం వచ్చారా ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిక్తా హై హమ్ ఉస్కి బాడీ గార్డ్ హై ఉను సూపర్వైజర్ హై దండాల ఇంజనీర్ అమ్మా అప్పన దొరనండి తమరిని మగాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను అలాగా నా సామాన్ నేను తీసుకొస్తానులే అమ్మా
సరేగానమ్మా, ఈ తుపాకీ బాబు ఎవరు? మీకు పెట్టలు కొట్టి ఉండి పెట్టేవాడా? నేను పెట్టలు కొట్టేవాళ్ళు కనపడతాను నీకు. హోమ్ మినిస్టర్ గారు గన్మెన్ని. ప్రస్తుతం నాకు బాడీగార్డ్ అన్నమాట. ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారు? ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు. వీడి గన్ను బేలలేదు, వాళ్ళ గన్ను బేలింది, అక్కడ తంతే ఇక్కడ వచ్చిపోయాడు. చుచ్చు చుప్రహా, ఆయన టైం బాగాలేదు, గన్ బేలలేదు. మేడం, వెల్కమ్ టు ద ఫారెస్ట్. థ్యాంక్ యూ. మీరు? పేరు శేషగిరి, ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని. మీరు కట్టే బ్రిడ్జ్ నా పరిధిలోకి వస్తుంది. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి అందమైన లేడీ ఈ అడవికి రావటం మాకెంతో ఆనందకరమైన విషయం. ఒంటరిగా ఉండే మీకు కంపెనీ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. రండి, మిమ్మల్ని నా జీప్లో డ్రాప్ చేస్తాను. వాళ్ళ లగేజ్తో వెనక్కి వస్తాను. పర్వాలేదు, నేను వీళ్ళతోనే వెళ్తాను. ఇవన్నీ కూలర్లు గుడారాలమ్మా. అదిగో ఆ పక్కనే ఆసుపత్రి, ఆ ఎదురుగానేమో వంటలు చేస్తుంటారు. ఈ క్యాంప్ ఏరియా నుండి వర్క్ స్పాట్ ఎంత దూరం? 3 ఫర్లాగులు ఉంటుంది, నడిచెళ్తే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మీరుండే మకం ఇదే. సరే, 1 గంట నేను తయారై వస్తాను, వర్క్ స్పాట్కి వెళ్దాం. అమ్మ నాయమ్మో, అదిరిపడ్డాను తల్లో. ఎవరు నువ్వు? ఆడపిల్లనండి. అది తెలుస్తూనే ఉంది, నేను అడిగింది పేరేంటి పనేంటి. అమ్మ నాయమ్మో, అదా పేరు శివంగండి. పనులు చేసి అచ్చిబుచ్చిన అయాళ్ళు శివ అని పిలుస్తారు. చీ, ఎదవల్లారా, నేనేమి పక్కలో పడుకునే పెళ్ళన్నా అట్టా పిలుతారు అని పైకి శివట్లెట్టినా లోపల లోపల సరదా పడుతుంటానండి. అసలు విషయానికి రా, మేస్త్రి మిశాల బాబు నిన్న పిలిచి, శివంగి శివంగి, ఇంజనీర్ మొత్తంది, ఆయమ్మకు అన్ని పనులు చేస్తూ ఆడతోడుగాను ఉండవే అన్నాడండి. సరే అని చెప్పి ముంత పెరుగు, పట్టు తేనె, పళ్ళు పట్టుకొచ్చినానండి. అమ్మ నాయమ్మో, మతిపురుపుండని దండాలు పెట్టనేలేదు. దండాలండి. పని మొదలు పెడదామా? అట్టాగేనమ్మా. రేయ్, పని ముట్లు అందుకోడిరా. Let's go.
ఏంటమ్మా ఇది? సింహాన్ని చూసి కూడా కాల్చకుండా అట్టుండిపోయినారు. దాన్ని చూడగానే ఏదో అయిపోయింది. అది మా అమూలిసింహం అయితే నువ్వు అలాగే కాల్చి చంపేసేదానివి. ఆ మోరిసింహం తల్లి, ఆ మోరిసింహం ఆ మోరిబాబారి కదపడం వల్లే ఈ సింహం మన పాలిటి మా అమ్మారే కుక్కుంది. మా అమ్మారి సింహం మైదారి సింహం. దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతే ఈ బిడ్జి పూర్తయ్యే లోపు మనందరం దానికి బలి అయిపోతాం. బతుకుంటే పట్నం పోయి అడుక్కు తినొచ్చు. పదండ్రా పదం. ఆగరా నాగులు, ఏటా తొందర కూకొండ్రా. ఇంజనీర్ అమ్మా, ఈ సింహం పేడ వదిలించగలిగినోడు రాజన్ ఒక్కడేనమ్మా. రాజా అతనెవరు? ఈ అడవింతటికి బిడ్డలంటోడు, అడవిలో బతికేమ్మాలంటోళ్ళందరికీ అనాలంటోడు. ఎట్టాంటి జంతువునైనా పట్టగలడు, తప్పనిసరి అయితే పడగొట్టగలడు. ఆడే ఒక మృగరాజులంటోడు. ఈ అడవి తల్లి బిడ్డనరా నేను. నాతో పాటు ఈ తల్లిని నమ్ముకుని బతికే మూగజీవాలను చంపి వాడితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలను వేటాడే వేటగాడినిరా నేను. స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా. మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పులు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళ్ళగపడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది. జాగ్రత్త రండ్రా. సాయంత్రం కల్లా వాళ్ళని వదిలేయండి. ఈలోగా ఏ జంతువు తినకుండా ఉంటే. ఏంట్రా నీకోసం టూరిట్లు వచ్చారు, అడవిని చూపించారు రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. వస్తానని చెప్పు. సరే అన్నా.